ఎట్టకేలకు ఈటల రాజేందర్ బయటకు వచ్చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితితో తెగతెంపులైపోయాయి. ఆయన నిష్క్రమణ వల్ల టీఆర్ఎస్ కు లాభమా నష్టమా? ఈటల ప్రవేశించబోతున్న కమలానికి కలిసి వస్తుందా? మొత్తం మీద చప్పగా ఉన్న రాష్ట్ర రాజకీయాల్లో ఈటల రాజేందర్ కదలిక తెచ్చారు. మళ్లీ రాజకీయ ఎజెండాలలో రగడ పుట్టించారు. ఈటల పర్వం నేపథ్యంలో తమ అస్త్రాలను బయటకు తీశాయి విపక్షాలు. టీఆర్ఎస్ పై ఎక్కు పెట్టేందుకు వాటికి కొత్త ఆయుధం దొరికింది. ఉప ఎన్నిక వచ్చేంత వరకు మరో 6 నెలల పాటు వేడిని రగిలించి ఉంచడానికి వీలు చిక్కింది. గ్రేటర్ హైదరాబాద్, నాగార్జునసాగర్ ఎన్నికలు ముగిసిన తర్వాత పార్టీల చేతుల్లో ఘర్షణ పడటానికి పెద్దగా రాజకీయ వాదనలు కరువయ్యాయి. కరోనా వంటి అంశాలున్నప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెంటిపైన విమర్శలు ఉండటంతో ఆరోపణలు పెద్దగా పేల్టం లేదు. కాంగ్రెస్, కమ్యూనిస్టు స్వరాలు ప్రజల్లో ప్రతిధ్వనించటం లేదు. ఈటల రాజేందర్ పై టీఆర్ఎస్, బీజేపీ కొత్త సమరానికి కసరత్తు మొదలైంది. ఆత్మాభిమానం, తెలంగాణ ఉద్యమం, బానిస భవన్ అంటూ ఈటల రాజేందర్ ఎన్ని మాటలు చెప్పినా అవి రాజకీయ నినాదాలే. టీఆర్ఎస్ నుంచి వేరుపడటం వ్యక్తిగతంతో ముడిపడిన అంశమే. కేసీఆర్ వ్యవహార శైలి ఉద్యమకాలం నుంచి తెలిసిందే. అందువల్ల అధికారంలోకి వచ్చిన తర్వాత అందులో పెద్దగా మార్పు వస్తుందనుకోవటం అత్యాశ అవుతుంది. రాజేందర్కు అన్ని ఇచ్చామంటుంది టీఆర్ఎస్. సొంత కుటుంబ మంత్రుల తర్వాత నిజంగానే ఈటల రాజేందర్కు పార్టీలోనూ ప్రభుత్వంలోనూ అధిక ప్రాధాన్యమే దక్కింది. అయినా ఏదో దొరకలేదన్న అసంతృప్తి అతన్ని వెంటాడుతూ వస్తోంది. దానిపై ఎవరికీ స్పష్టత లేదు. జిల్లాలో తనకు ఎదురులేకుండా ఉండాలని ఈటల భావిస్తూ ఉంటారు. అయితే దేనికైనా తెగించి మాట్లాడే రాజేందర్ వల్ల సమస్యలు తలెత్తవచ్చని భావించి జిల్లాలో పోటీ నాయకులను ప్రోత్సహించారు కేసీఆర్. అదే ఈటల నిష్క్రమణకు ప్రధాన కారణంగా చెప్పుకోవాలి. కేసీఆర్ను ఢీకొట్టగల ఆలోచన గాని అంతటి ధైర్యం కానీ ఈటల రాజేందర్లో లేవనేది టీఆర్ఎస్లో అతని సన్నిహితుల వాదన. టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా ఎదగాలనుకుంటున్న బీజేపీకి ఈటల రాజేందర్ వల్ల రాజకీయంగా కలిసి వస్తుందా అన్నదే ముఖ్యమైన అంశం. చాలామంది జాతీయ పార్టీలో ప్రవేశించిన తర్వాత ఉసూరుమంటూ కనిపిస్తారు. ప్రాంతీయ పార్టీలో లభించిన ప్రాధాన్యం వారికి అక్కడ దక్కదు. ప్రగతి భవన్ బానిసత్వం అంటూ నిరసించిన ఈటల రాజేందర్ రేపొద్దున ఢిల్లీ బానిసత్వం చేస్తున్నారా అని ప్రశ్న ఎదురైతే జవాబు చెప్పలేకపోవచ్చు. లోక్సభ ఎన్నికల కాలం నుంచి రాష్ట్రంలో బీజేపీ బలపడుతూ వస్తోంది. కేసీఆర్ను అననిత్యం తిట్టిపోసేవారు మాత్రమే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. ఈటలకు టీఆర్ఎస్ బలాలు, బలహీనతలు చాలా వరకు తెలుసు. సుదీర్ఘకాలం కేసీఆర్ సహచరునిగా, అనుచరునిగా ఉండటం వల్ల ఎత్తుగడలు సైతం అవపోసన పట్టారు. వాటిని బీజేపీకి అనుకూలంగా ప్రయోగిస్తే మాత్రం ఖచ్చితంగా కమలం పార్టీకే అసెట్ అవుతారు. లేదంటే జాతీయ పార్టీలో నియోజకవర్గ లేదా జిల్లా స్థాయి నాయకునిగానే మిగిలిపోయే ప్రమాదం ఉంది. హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఆయన సాధించే విజయంపై ఆధారపడే పార్టీలో ఈటల రాజేందర్ ప్రాబల్యం పెరగటమో తగ్గటమో జరుగుతుంది. అంతవరకు ఈటల కేంద్రంగా రాష్ట్ర రాజకీయాలను రక్తి కట్టించడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో ఉన్న వెనుకబడిన తరగతులపై పట్టు బిగించడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ పార్టీ రెడ్డి సామాజిక వర్గంతో పాటు ఎస్సీలను ఆకర్షించడం ద్వారా తన రాజకీయ ప్రాబల్యం స్థిరపరచుకుంది. ఓట్ల రీత్యా తన సామాజిక వర్గాన్ని నమ్ముకోవటం సాధ్యం కాదు కాబట్టి టీఆర్ఎస్ ఉద్యమ వేడి సంక్షేమ మంత్రంతో రాజకీయ అధికారాన్ని కాపాడుకోవాలని ప్రయత్నిస్తోంది. దానికి తోడు సామాజిక వర్గ రీత్యా ముస్లింలను ఓవైసీ ద్వారా ఓటు బ్యాంకుగా మార్చుకుంటోంది. ఈ నేపథ్యంలో బీసీ వర్గాలను ఆకట్టుకోవటంపైనే బీజేపీ ఫోకస్ పెట్టింది. హస్తం పార్టీ అత్యధిక ప్రాధాన్యమిస్తున్న రెడ్డి, ఎస్సీ సామాజిక వర్గాలు ఎటూ బీజేపీ వైపు పెద్దగా తొంగిచూసే అవకాశాలు లేవు. ఆయా వర్గాల నాయకులు చేరినా ఓట్లు బీజేపీకి వస్తాయన్న గ్యారంటీ లేదు. ముస్లింల నుంచి బీజేపీ ఆశించేది ఏమీ లేదు. బీసీలే భవిష్యత్ రాజకీయానికి పెట్టుబడిగా భావిస్తోంది. బండి సంజయ్ పగ్గాలు చేపట్టిన తర్వాత ఆయా వర్గాల్లో కదలిక వచ్చిందని అంచనా వేస్తోంది. ఈటల రాజేందర్ రాక ఈ కోణంలో మరింతగా కలిసొస్తుందని బీజేపీ లెక్కలేసుకుంటోంది.